హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ తెలుగు టాకీస్. ఈరోజు మనం 2009లో రిలీజ్ అయిన ది హోల్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. అన్ని హెరర్ స్టోరీస్ లా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండే మూవీ ఇది. సో ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీని చూద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్దవాడి పేరు డెన్, అలాగే చిన్నవాడి పేరు లూకస్. వీళ్ళ నాన్న చెడ్డవాడు కావడంతో అతను జైల్లో ఉంటాడు. అయితే డెన్కి ఆ ఇల్లు నచ్చక మ్యూజిక్ వింటూ పిజ్జా తింటుంటాడు. అదే సమయంలో లూకస్ వచ్చి బయటికి వెళ్ళి ఆడుకుందాం రమ్మని పిలుస్తాడు. అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల అతనికి వినిపించకపోవడంతో బాల్తో కుట్టి బయటికి వెళ్దాం రమ్మని పిలుస్తాడు. నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు రానని చెప్తాడు డెన్. యాక్చువల్గా డెన్కి ఈ న్యూ హౌస్ నచ్చదు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ని కలవాలంటే సుమారు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అంత దూరంలో వాళ్ళమ్మ ఇల్లు తీసుకునేసరికి డెన్ మూడాఫ్లో ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళమ్మ వచ్చి నీకు ఈ ప్లేస్ నచ్చనట్లుంది, కొంతకాలం అడ్జస్ట్ చేసుకోమని చెప్తుంది. తర్వాత ముగ్గురు కలిసి లగేజ్ మొత్తం లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు ఒక బాక్స్ని లూకస్కి ఇచ్చి దాన్ని బేస్మెంట్లో పెట్టమంటుంది. ఆ బాక్స్ని తీసుకుని బేస్మెంట్ లోపలికి వెళ్ళిన లూకస్ ఆ ప్రదేశం చూసి భయపడి వెనక్కి వెళుతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి బాబు భయపడవద్దు అని అంటుండగానే లూకస్ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. అదే రోజు రాత్రి డెన్ తన రూమ్ నుంచి బయటికి చూడగా అక్కడున్న స్విమ్మింగ్ పూల్ వద్ద కొంతమంది అమ్మాయిలు స్విమ్ చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ డెన్కి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండడంతో అదంతా కూడా తను డ్రాయింగ్ చేస్తాడు. మరుసటి రోజు వాళ్ళమ్మ ఆఫీస్కి వెళుతూ ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత డెన్ మళ్ళీ కిటికీ వద్దకి వెళ్ళి చూడగా మళ్ళీ ఆ అమ్మాయిలు ఆ స్విమ్మింగ్ పూల్ వద్దనే ఉంటారు. అప్పుడే అక్కడికి లూకస్ వచ్చి వీళ్ళు మన నైబర్స్ అని వాళ్ళని పరిచయం చేసుకుందాం రమ్మని పిలుస్తాడు. దానికి డెన్ సిగ్గుపడుతూ నేను రాను, నువ్వు వెళ్ళని అంటాడు. అప్పుడు లూకస్ కిందకి వెళ్ళి తన పేరు లూకస్ అని పరిచయం చేసుకుంటాడు. తను కూడా నా పేరు జూలీ అని అంటుంది. అప్పుడు లూకస్ కిటికీలో నుంచి చూస్తున్న డెన్ని చూపిస్తూ అతను మా అన్నయ్య డెన్ అని చెప్తాడు. లూకస్ అలా చెప్పగానే డెన్ కిందకి వంగి తను కనిపించకుండా ఉండేందుకు ట్రై చేస్తాడు. తర్వాత కిందకి వచ్చి నా గురించి ఎందుకు చెప్పావంటూ లూకస్తో గొడవ పెట్టుకుంటూ ఆ ఇంటి బేస్మెంట్కి వెళతారు. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా వారికి లాక్ చేసి ఉన్న ఒక చిన్న డోర్ కనిపిస్తుంది. కాసేపు వాళ్ళిద్దరూ బేస్మెంట్లో వెతగ్గా వాళ్ళకి ఒక డబ్బాలో కీస్ కనిపిస్తాయి. ఆ కీస్ ఆ డోర్ని ఓపెన్ చేస్తారు. లోపల చూడగా ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది. లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. తర్వాత లోపల ఎంత లోతు ఉందో చూద్దామని లూకస్ కొన్ని మేకలను ఆ హోల్లో వేస్తాడు. అది కింద పడిన తర్వాత వచ్చే సౌండ్తో అది ఎంత లోతు ఉందో చూద్దామని అలా చేస్తాడు. అయితే వీళ్ళకి ఎటువంటి సౌండ్ కూడా వినిపించదు. తర్వాత మళ్ళీ ఒక టాకింగ్ డాల్కు లైట్ కట్టి ఆ తాడును కిందకి వదులుతారు. ఆ తాడు కొంచెం కొంచెంగా లోపలికి వెళుతున్నప్పుడు ఎవరూ తాడుని పట్టుకుని లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇద్దరు కలిసి బలంగా తాడుని లాగ్గా అది తెగిపోయి ఉండడం చూస్తారు. అప్పుడే అక్కడికి జూలీ వచ్చి నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంది. అప్పుడు డానీ తన పేరు డానీ అని పరిచయం చేసుకుని ఇక్కడున్న హోల్ చాలా వింతగా ఉందని దాని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. నాకు కూడా తెలీదు, ఏంటది అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి జూలీ కుక్క వచ్చి ఆ హోల్ లోపల చూస్తూ పెద్దగా అరుస్తుంది. అప్పుడు డానీ ఆ హోల్ ఎంత లోతులో ఉందో తెలియదంటూ ఒక డబ్బాను లోపలికి పడేస్తాడు. అది కూడా ఎటువంటి శబ్దం రాదు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక కెమెరాకు తాడు కట్టి లోపల ఏముందనని రికార్డ్ చేస్తారు. తర్వాత దాన్ని టీవీకి కనెక్ట్ చేసి లోపల ఏముందనని చూస్తుంటారు. వీడియోలో కూడా వీళ్ళకి ఏం కనిపించదు. అప్పుడే అక్కడికి డానీ వాళ్ళ అమ్మ డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. ఆమెను చూడగానే ముగ్గురు వెనక్కి తిరుగుతారు. సరిగ్గా అదే టైంలో టీవీలో ఒక కన్ను కనిపిస్తుంది. అయితే దాన్ని ఎవరు వీళ్ళు గమనించరు. తర్వాత డెన్ జూలీని వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తాడు. నేను మీ ఇంటి పక్కనే ఉంటానని చెప్పి జూలీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి అందరూ పడుకున్నాక ఆ హోల్ డోర్ దానంతటా అది ఓపెన్ అయ్యి మళ్ళీ కాసేపటికి క్లోజ్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం జూలీ డెన్ వద్దకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రమ్మని తీసుకెళ్తుంది. డానీ వాళ్ళ అమ్మ సుశాంత్కు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో డానీని ఒక్కడిని ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళుతుంది. డానీ ఒక్కడి వీడియో గేమ్ ఆడుతూ ఇంట్లో ఉంటాడు. గేమ్లో ఓడిపోగానే బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చూసి ముందు భయపడి ఆ బొమ్మను తీసుకుని తన బెడ్రూమ్లోకి వెళ్ళి దానిపై బెడ్షీట్ కప్పేస్తాడు. మరోవైపు హోటల్లో ఉన్న జూలీ వాష్రూమ్కి వెళుతుంది. బాత్రూంలో ఎవరో పాప ఏడుస్తున్నట్లు అనిపించి లోపలికి తొంగి చూస్తుండగానే కరెంట్ పోతుంది. డోర్ ఓపెన్ చేసి బయటికి వెళదామనుకుంటున్న సమయంలో ఒక పాప తన దగ్గరికి వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన జూలీ చాలా భయపడిపోతుంది. ఆ పాప తన దగ్గరికి వస్తున్న సమయంలో ఎవరు డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు. దాంతో భయపడి డానీని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లూకస్ కెమెరాని తీసుకుని ఆ హోల్లో ఏముందో చూడడానికి వెళతాడు. ఆ హోల్ దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ వేసుకుని లోపల చూస్తున్న సమయంలో ఇంతకుముందు తన రూమ్లో బెడ్షీట్ కప్పి ఉంచిన బొమ్మ మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసి లూకస్ భయపడిపోతాడు. ఇంతకుముందే కదా నేను ఆ బొమ్మను లోపల చూశాను, ఇప్పుడు ఎలా వచ్చిందని అనుకుంటుండగానే ఆ బొమ్మ కన్ను కొడుతుంది. భయంతో పారిపోదామనుకుంటుండగా ఆ బొమ్మ లూకస్ వెంటపడుతుంది. పక్కనే ఉన్న బాక్స్ను ఆ బొమ్మపై వేసి బయటికి వెళదాం అని అనుకుంటుండగా
డోర్ దానంతటది క్లోజ్ అవుతుంది. గట్టిగా ప్రయత్నించి బయటికి వచ్చేస్తాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన డెన్తో జరిగిందంతా చెప్తాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి నేను ఈ బొమ్మను ఈ బాక్స్ కిందే పెట్టానని ఆ బాక్స్ని పైకి తీస్తాడు. కానీ ఆ బొమ్మ అక్కడ కనిపించదు. తర్వాత ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక పాప డైస్తో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇక్కడికి ఎలా వచ్చామని అడగడంతో నేను చనిపోయానని వాళ్ల వైపు తిరుగుతుంది. అప్పుడు తన కంటిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా తను మెట్లపై నడుచుకుంటూ ఇంట్లోకి వెళుతుంది. ఆ పాప వెనకాలే డెన్ లూకస్ ఇద్దరు వెళ్ళి ఇంట్లో చూడగా తను కనిపించదు. తర్వాత బయటికి వచ్చి జూలీని ఇక్కడికి ఒక పాప ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. రాలేదని అనడంతో మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఆ పాపను వెతుకుతారు. అప్పుడే అక్కడికి జూలీ కూడా వస్తుంది. ఆ పాప నడుచుకుంటూ బేస్మెంట్కి వెళ్ళి ముగ్గురు చూస్తుండగానే ఆ హోల్లోకి పాకుతూ వెళ్ళిపోతుంది. తర్వాత డోర్ దానంతటది క్లోజ్ అవుతుంది. అక్కడ జరిగింది చూసి ముగ్గురు కూడా చాలా భయపడిపోతారు. ఆ పాప మళ్ళీ బయటికి వస్తే ఎలాగైనా సరే పట్టుకోవాలని ఆ బేస్మెంట్లోనే ఎదురు చూస్తూ నిద్రపోతారు. తర్వాత వాళ్ళమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో బేస్మెంట్ లోపలికి వచ్చి చూడగా ముగ్గురు నిద్రపోతూ కనిపిస్తారు. ఇక్కడేం చేస్తున్నారు, ముందు లోపలికి రండి అని అనడంతో ముగ్గురు ఆ పాప మళ్ళీ ఎక్కడ బయటకు వస్తుందేమోనని ఒక పెద్ద బాక్స్ను ఆ హోల్కి అడ్డుగా పెడతారు. ఇక జూలీ కూడా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. డెన్ లూకస్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ముగ్గురు బేస్మెంట్ వద్దకు వెళతారు. అయితే రాత్రి వీళ్ళు పెట్టిన ఆ పెద్ద బాక్స్ని ఎవరో పక్కకి జరిపినట్లుంటుంది. ఇంత పెద్ద బాక్స్ని ఎవరు జరిపారా అంటూ ఆ బాక్స్ని కదుపుతున్నప్పుడు పైనుంచి ఒక బెల్ట్ కిందకి పడుతుంది. తర్వాత ఆ పాప బయటకు రాకుండా పెద్ద పెద్ద మేకులను ఆ డోర్కి కొట్టేస్తారు. తర్వాత డెన్ జూలీతో మాట్లాడుతూ మేం ఈ ఇంటికి రాకముందు ఈ ఇంట్లో ఎవరుండేవారని అడుగుతాడు. దానికి జూలీ ఇంతకుముందు ఈ ఇంట్లో కాల్ అనే వ్యక్తి ఉండేవాడని, అతను ప్రస్తుతం ఒక పాత యాంటిక్ షాప్ని నడుపుతున్నాడని చెప్తుంది. అతను కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని కాల్ని కలవడానికి వెళతారు. అక్కడికి వెళ్ళి డెన్ మాట్లాడుతూ మీరింతకు ముందు ఉన్న ఇంట్లోనే మేము ప్రస్తుతం ఉంటున్నాం. అయితే మాకు తెలియకుండా మేము ఆ బేస్మెంట్కి ఉన్న లాక్ని ఓపెన్ చేశాం. అప్పటి నుంచి ఒక పాప బయటికి వచ్చి మమ్మల్ని భయపెడుతుంది అని అంటుండగానే అప్పుడు కాల్, అసలు మీరెందుకు ఆ హోల్ని ఓపెన్ చేశారు? అది ఎన్నో సంవత్సరాల నుంచి లాక్ చేసి ఉంది. ఇప్పుడు మీరు ఆ హోల్ని ఓపెన్ చేశారు కాబట్టి మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని, అది ఎవరిని వదిలిపెట్టదంటూ చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపేస్తాడు. తర్వాత డెన్ లూకస్ సుశాన్ ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. అప్పుడు వాళ్ళమ్మ నేను ఆఫీస్ పని మీద 2 రోజులు ఇంటికి రానని, మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అయితే లూకస్ బేస్మెంట్లో జరిగిన విషయం గురించి తన తల్లికి చెప్దామనుకుంటాడు. కానీ డెన్ చెప్పొద్దని సైగ చేస్తాడు. అదే రోజు రాత్రి వీళ్ళు కుట్టిన మేకులు వాటంతటవే ఊడి బయటికి వచ్చేస్తాయి. తర్వాత కాల్ బుక్పై ఏదో రాస్తూ ఉండడం చూపిస్తారు. అదే టైంలో లైట్లు వాటంతటవే పగిలిపోతుంటాయి. ఇది నేను చేయలేదంటూ పెద్దగా అరుస్తూ బుక్లో ఏదో రాస్తూ ఉంటాడు. అలా లైట్లు మొత్తం పగిలి చీకటి అవడంతో కాల్ పెద్దగా అరవడం వినిపిస్తుంది. అంటే ఇక్కడ కాల్ని కూడా ఆ పాప చంపేసింటుందని అర్థమవుతుంది. తర్వాత డెన్ మళ్ళీ కాల్ని కలుద్దామని అక్కడికి వెళ్ళగా అక్కడ లైట్లు మొత్తం పగిలిపోయి ఎవరూ కనిపించకపోవడంతో అక్కడ ఉన్న బుక్ని తీసుకుని వచ్చేస్తాడు. తర్వాత రోజు లూకస్ జూలీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉంటారు. పైన చైర్లో డెన్ రాత్రి తెచ్చిన బుక్ని చూస్తూ ఇదేం అర్థం కాలేదు అని అంటుండగానే జూలీ తనని ఆట పట్టిస్తుంది. నీ పని చెబుతా అంటూ డెన్ నీటిలోకి దూకగానే పైన ఎవరో వీళ్ళని గమనిస్తున్నట్లు అనిపించడంతో వెంటనే పైకి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. అయితే అక్కడ ఎవరో ఉన్నట్లు షూ గుర్తులు కనిపిస్తాయి. వాటిని అనుసరిస్తూ డెన్ జూలీ వెళుతూ ఉంటారు. మరోవైపు లూకస్ ఒక్కడి పూల్లో ఉండే ఫ్లోటర్పై పడుకుని ఉంటాడు. అక్కడ గంట మోగుతున్న శబ్దం రావడంతో లూకస్ అటు ఇటు తిరిగి చూడగా అక్కడికి జూలీ కుక్క వస్తుంది. దాన్ని చూసి మళ్ళీ పూల్లో ఫ్లోటర్పై పడుకుంటాడు. సడన్గా ఎవరో వచ్చి తన కాళ్ళని పట్టుకుని పూల్లోకి లాగుతారు. మరోవైపు కుక్క పెద్దగా అరవడంతో డెన్ వచ్చి చూసి వెంటనే పూల్లోకి దిగి లూకస్ పైకి తీసుకొస్తాడు. పైకొచ్చిన లూకస్ ఏడుస్తూ తననెవరూ బలవంతంగా కిందకు లాగారని చెప్తాడు. ఇక్కడ ఎవరూ లేరని భయపడవద్దని డెన్ అంటాడు. అదే రోజు రాత్రి లూకస్ పడుకున్న తర్వాత లూకస్ కాళ్ళని అబ్జర్వ్ చేయగా తన కాళ్లపై గట్టిగా ప్రెస్ చేసినట్లుండే చేతి గుర్తులను గమనిస్తాడు. తర్వాత కాల్ దగ్గర తెచ్చిన బుక్ని చూస్తూ ఉంటాడు. అతనికి ఏం అర్థం కాకపోయేసరికి ఆ బుక్లో ఉన్న పేపర్లన్నింటినీ చించి వాటిని ఒక వరుస క్రమంలో పెడితే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ట్రై చేస్తుంటాడు. అదే టైంలో ఎవరో విజిల్ వేస్తున్న సౌండ్ రావడంతో హాల్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో హలో బాయ్ అని రాసి ఉంటుంది. తర్వాత ఆ హోల్ నుంచి ఎవరో బయటికి వచ్చి నడుస్తున్నట్లు చూపిస్తారు. తర్వాత లూకస్ రూమ్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించడంతో లూకస్ లేచి చూడగా అక్కడికి డెన్ వచ్చి అరవద్దు అని చెప్పి బేస్బాల్ బ్యాట్ తీసుకుని బయటికి వస్తాడు. ఇద్దరూ చెరువువైపు వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక పోలీసు వచ్చి ఈ పాప కనిపించడం లేదంటూ లూకస్ని అడుగుతాడు. నేను చూడలేదని చెప్పగానే ఆ పోలీస్ వెనక్కి తిరిగి వెళుతుండగా అతని తల సగం కట్టయి ఉండడం గమనిస్తారు. ఇక లూకస్ ఈ విషయాన్ని తన అన్నయ్యకు చెప్పగా ఇద్దరు ఆ పోలీసుని అనుసరిస్తూ వెళుతుంటారు.
ఆ పోలీస్ కూడా బేస్మెంట్లో ఉన్న ఆ హోల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు లూకస్ ఆ పోలీస్ ఇచ్చిన ఫోటోను డెన్కి చూపిస్తాడు. ఆ ఫోటోని చూసిన డెన్ ఆ పాప మెడలో ఉన్న డాలర్, ప్రస్తుతం జూలీ మెడలో ఉన్న డాలర్ కూడా ఒకేలాగా ఉన్నాయని గమనిస్తాడు. మరోవైపు జూలీ తన ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. ఆ పాప మళ్ళీ జూలీ వద్దకు వచ్చి తన డాలర్ను పట్టుకుని నన్నెందుకు వదిలేశావంటూ అడుగుతుంది. మెలకు వచ్చి చూడగానే అక్కడ ఎవరూ కనిపించరు. భయంతో బయటకు వచ్చి డెన్తో ఒక నిజాన్ని చెప్తుంది. ఆ పాప పేరు యానీస్ అని, నేను తను చిన్నప్పుడు మంచి స్నేహితులమని, ఒకరోజు మేమిద్దరం పార్కులో ఆడుకుంటున్నప్పుడు యానీస్ ఒక టవర్ పై నుంచి కింద పడిపోయిందని, ఆ రోజు తనని సేవ్ చేయలేకపోయానని, అయితే అక్కడ ఉన్న ఒక పోలీస్ యానీస్ని పట్టుకుపోయి తను కూడా కింద పడి చనిపోయాడని చెప్తుంది. తర్వాత నాకేం చేయాలో తెలుసుంటూ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ టవర్ వద్దకు వెళుతుంది. అక్కడున్న మెట్ల ద్వారా పైకెక్కి పడిపోతున్న ఆ పాపను సేవ్ చేస్తున్నట్లు ఊహించుకుంటుంది. డేన్ కూడా టవర్ ఎక్కి జూలీని కిందకు దించుతాడు. మరోవైపు లూకస్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. బేస్మెంట్లో నుంచి ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపించడంతో అక్కడికి వెళ్ళి చూడగా మళ్ళీ ఆ బొమ్మ లూకస్పై అటాక్ చేస్తుంది. దాన్ని కొడుతూ పైకి విసిరేయడంతో అక్కడే తిరుగుతున్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లో పడి ఆ బొమ్మ ముక్కలవుతుంది. అప్పుడే అక్కడికి డేన్ మరియు జూలీ వస్తారు. జరిగిందంతా కూడా ఆ లూకస్ డేన్కి చెప్తాడు. అయితే డేన్కి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే లూకస్కి వింతగా ఉండే బొమ్మలంటే ఇష్టం ఉండదు, అందుకే అలాంటి బొమ్మలు తనపై అటాక్ చేస్తుంటాయి. అలాగే జూలీకి చనిపోయిన తన ఫ్రెండ్ యానీస్ అంటే భయం ఉండడంతో యానీస్ రూపంలో వచ్చి జూలీని భయపెడుతుంది. అలా ఆ హోల్ వీళ్ళ భయాలను తెలుసుకుని వాటి ద్వారా మిమ్మల్ని భయపెడుతుందని అంటాడు. సరే ఇక్కడ ఉండడం సేఫ్ కాదని తన బ్యాగ్ తీసుకుని రమ్మని లూకస్కి చెప్తాడు. లూకస్ కూడా తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటాడు. మరోవైపు ఇంతకుముందు డేన్ కింద పడేసిన పేపర్లన్నింటినీ చూస్తూ వాటిని వరుస క్రమంలో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. మరోవైపు లూకస్ ఉన్న రూమ్ బయట కుక్క అరవడం చూసి ఎవరు వచ్చారా అని కిటికీ నుంచి బయటకు చూస్తాడు. ఎవరూ కనిపించకపోవడంతో పక్కకి తిరిగి చూడగానే ఎదురుగా ఒక వ్యక్తి అడ్డుగా నిలబడి లూకస్ని తీసుకుని వెళతాడు. ఇటువైపు డేన్ కూడా ఆ ఫజిల్ని పూర్తి చేయగా ఒక వ్యక్తి బాబు చేయి పట్టుకుని ఆ హోల్లోకి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. అంటే డేన్కి అప్పుడు అర్థమవుతుంది, తన తండ్రి మంచివాడు కాదని, చిన్నప్పటి నుంచి తనను బెల్ట్తో కొట్టేవాడని, తన తండ్రి అంటే తనకి భయమని జూలీకి చెప్తాడు. మరోవైపు లూకస్ ఆ హోల్లో నుంచి పెద్దగా అరుస్తూ ఉంటాడు. లూకస్ని ఎలాగైనా సరే కాపాడాలని పైప్కి తాడు కట్టి డేన్ లోపలికి వెళతాడు. అయితే పైప్ విరిగి తాడుతో సహా డేన్ ఆ హోల్లోకి పడిపోతాడు. కింద పడ్డ డేన్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోపల నుంచి లూకస్ తనని పిలుస్తూ ఉంటాడు. పైకి వెళ్ళి చూడగా అక్కడ చిన్నప్పుడు తన ఫ్యామిలీ ఉన్న ఇల్లులాగే కనిపిస్తుంది. పక్కనే ఉన్న డోర్ని ఓపెన్ చేసి లూకస్ని కాపాడుతాడు. సరే నేను ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది అని లూకస్ని డేన్ అడుగుతాడు. అప్పుడు డేన్ చిన్నప్పుడు నాన్న కొడుతుండడంతో అతనికి కనిపించకుండా ఇక్కడే దాక్కునేవాడిని అని అంటుండగానే అక్కడికి డేన్ వాళ్ళ నాన్న వస్తాడు. నన్నే ఎదిరిస్తావా, నీకు గుణపాఠం చెప్పాలి, తలుపు తీయమని పెద్దగా అరుస్తుంటాడు. చుట్టూ చూసిన డేన్ని మెట్లు కనిపించడంతో లూకస్ని ఆ మెట్లికి పంపిస్తాడు. తను కూడా మెట్లెక్కుతున్న సమయంలో డేన్ నాన్న వచ్చి తనని కొడుతుంటాడు. కానీ డేన్ అతను కొట్టే దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక్కడ డేన్కి ఒక విషయం అర్థమవుతుంది, అంటే ఈ ఇల్లు తన తండ్రి తనను భయపెట్టడానికి ఆ హోల్ సృష్టించిందని అర్థం చేసుకుని డేన్ భయపడకుండా తన తండ్రిపై తిరగబడతాడు. డేన్ అలా తండ్రిని ఎదిరించడంతో ఆ ఇల్లు కూడా మాయమై తన తండ్రి డేన్ మాత్రమే మిగులుతారు. తర్వాత డేన్ తన దగ్గరున్న బెల్ట్ తీసుకుని పైనున్న సీలింగ్ ఫ్యాన్ని ఎక్కి నువ్వంటే నాకు నథింగ్ అంటూ డేన్ చేతిలో ఉన్న బెల్ట్ని కింద పడేయగానే డేన్ తండ్రి కింద పడిపోతాడు. తర్వాత డేన్ అక్కడున్న మెట్లెక్కి ఇంటి లోపలికి వస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి డేన్ వాళ్ళమ్మ వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వెళ్ళి ఆ హోల్ డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే ఈసారి అక్కడ హోల్ కనిపించదు, కేవలం పైప్ లైన్ మాత్రమే ఉంటుంది. తర్వాత అందరూ అక్కడ నుంచి ఇంట్లోకి వెళుతున్న సమయంలో లూకస్ వాళ్ళ అమ్మని నీకు వీటిని చూస్తే భయమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ చిన్నప్పుడు నాకు దెయ్యాలంటే భయమని, వాటిని చూసి అప్పుడప్పుడు భయపడేదానని చెప్తుంది. దాంతో మళ్ళీ ఆ హోల్ ఓపెన్ అవుతుంది. దీంతో మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.